హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏటీడీ కెనాన్ ఏటీడీ ఈరోజు నేను మొత్తం రివ్యూ చేయబోతున్నాను. సో అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ వీడియో ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది నేను సో లాస్ట్లో నేను మీకు అతను చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. సో కెనాన్ ఏటీడీ మనకి ఆటో 24 మెగాపిక్సెల్ మనకి కెమెరా, సెన్సార్ వచ్చేసరికి ఏపీఎస్సి సైజ్ సెన్సార్, మనకి 45 ఆటో ఫోకస్ పాయింట్స్ ఉంటాయి, అండ్ ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్ చేస్తుంది, అండ్ విత్ 60p. అండ్ మనకి మెయిన్ ఏంటి అంటే డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ లైవ్లో మనకి చాలా బాగుంటుంది. సో ఈరోజు అది కూడా ఏంటో చూద్దాం. అండ్ మనకి వైఫై బిల్ట్ఇన్ బ్లూటూత్ ఇవన్నీ కూడా మనకి ఇన్బిల్ట్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి చూసారు కదా, వైఫై సర్టిఫైడ్, అండ్ హెచ్డిఎంఐ పోర్ట్, అండ్ ఎన్ఎఫ్సి ఇవన్నీ కూడా ఇది మనకి ఇంకా కామనే. ఇక్కడ మనకి ఏంటి అంటే 3 ఇయర్స్ వారంటీ. యాక్చువల్గా ఏంటంటే మనకి కెమెరాకి 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది, అండ్ మనకి వేరే కంట్రీస్లో అయితే 1 ఇయర్ ప్లస్ 2 ఇయర్స్ ఇస్తారు. సో 3 ఇయర్స్ ఫైనల్గా ఇస్తారు, మన ఇండియాలో అయితే మాత్రం 2 ఇయర్స్ ప్రస్తుతానికి ఇస్తున్నారు. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పేపర్ వర్క్, బిల్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ ఫోటోగ్రఫీకి, నెక్స్ట్ లెన్సెస్కి, అండ్ వాళ్ళ బ్రాండింగ్ ప్రమోషన్స్ కోసం కొన్ని కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఓకే, ఇలా చూసారు కదా, బ్రింగ్ యువర్ స్టోరీ టు లైఫ్. ఓకే, సో ఇది ఒక జస్ట్ ఒక వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం మాత్రమే. మనకి ఒక్కొక్కసారి లెన్సెస్ గురించి ఇస్తారు, ఒక్కొక్కసారి మనకి ట్రైపోర్డ్స్ అని, బ్యాటరీస్ అని ఇలాంటివి కొనమని చెప్పి ఇలాంటి పేపర్ వర్క్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. సో వాటి గురించి ఏమి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ 80D బెస్టా, 77D బెస్టా అని అంటే మనకి రెండు సేమ్ ఒకటే. కాకపోతే నేను ఎందుకు 80D వద్దన్నాను అని అంటే కేవలం ఒకే ఒక కారణం, మనకి 80Dతో పోలిస్తే 77D దాదాపుగా ఒక 20,000, మనకు ఒక 10-15,000 వరకు తక్కువ ఉంది. అండ్ మనకి 55mm మనకి ఎంతవరకు అంటే ఈజీగా ఒక 85-90 ఇలా ఉంది. అదే మనకి USM లెన్స్ అయితే ఆ రేంజ్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి అందుకే నేను ప్రిఫర్ చేయను. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే కెనాన్ 2 ఇయర్స్ వారంటీ, అడిషనల్ వారంటీ. ఇది మనకి అబుదాబీలో తీసుకున్నారు అనుకుంటున్నాను ఇది. సో ఇది మన సబ్స్క్రైబర్స్ అన్బాక్సింగ్ వీడియో చేసి పంపించారు, సో దట్ నేను అడిగాను. సో వాళ్ళు కూడా చేసి పంపించారు, చెక్ అండ్ క్లీన్. ఓకే, సో ప్రతిదీ కూడా ఏంటంటే మనకి ఇమేజ్ క్లీనింగ్ కూడా ఇందులో ఆప్షన్ అనేది ఇందులో ఉంటుంది. సో సెన్సార్ అనేది ఆటోమేటిక్గా మనం క్లోజ్ చేసే ముందు ఒక 2 సెకండ్స్లో మొత్తం సెన్సార్ అనేది దాని ఆటోమేటిక్గా క్లీన్ అయిపోద్ది. ఓకేనా, ఇక ఈ మాన్యువల్స్ అన్నీ కూడా మనం పక్కన పెట్టేద్దాం. సో బాక్స్ లోపల ఏముందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ లెన్స్ ఉంటుంది, అండ్ లెన్స్, బ్యాటరీ ఇవి ఎలాగో కామన్ మనకి. సో ఫస్ట్ మనకి లెన్స్. ఓకే, సో ఇది ఏంటి మనకి బ్యాటరీ. ఓకే, సో బ్యాటరీ అయితే మాత్రం మీకు చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఓకేనా, మీకు 77D మీద బ్యాటరీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి 77D వచ్చేసరికి మనకు ఒక 400-500 షార్ట్స్ కొడితే మనకి ఇది ఒక ఈజీగా 800-900 షార్ట్స్ కొడుతుంది. సో బ్యాటరీ అయితే మాత్రం బ్యాటరీ పరంగా ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు బ్యాటరీ గ్రిప్ కూడా అవసరం లేదు ఇది ఉంటే. సో మీకు కొంచెం బల్కి బ్యాటరీ మాత్రం ఇందులో 80Dలో మీకు దొరుకుతుంది, కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు 80D. దీని పరంగా అయితే మాత్రం సూపర్ అనే చెప్పొచ్చు. అండ్ సెకండ్ మనకి బ్యాటరీ ఛార్జర్ ఇది. ఓకే, సో ఇది మనకి సెకండ్ ఏంటి అంటే బ్యాటరీ ఛార్జర్ ఇది. మనకి మ్యాక్సిమం ఏంటి అంటే ఇదే ఎక్కువగా వాడండి, మళ్ళీ వేరేగా ఛార్జర్స్ ఏమీ కొనాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఎక్స్ట్రా బ్యాటరీ కొనుక్కున్నా సరే మీరు దీనికి పెట్టేయచ్చు, కాకపోతే చైనా ఏమైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు మాత్రం వేరే డిఫరెంట్గా మీరు కొనండి. ఓకేనా, లేవంటే కొన్ని షార్ట్ అవుతాయి, అదొక్కసారి చూసుకోండి. ఓకేనా, సో ప్లగ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఓకే, సో కెనాన్ స్ట్రాప్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి ఏంటి అని అంటే స్ట్రాప్స్ ఓన్లీ డిఎస్ఎల్ఆర్స్కి ఇస్తారు, అదే పెద్ద పెద్ద కెమెరాస్ కొంటూ ఉంటారు చూసారు కదా, షోల్డర్ మౌంట్ ఇవి కొంటూ ఉంటారు వాళ్ళు. అయితే బ్యాండ్స్ కూడా 1000-2000 పెట్టి కొనాల్సి ఉంటుంది, అదే మనకి డిఎస్ఎల్ఆర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాండ్స్ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ మనకి జాకెట్స్ అని ఇవి మనకి ఇష్టం కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనం చూద్దాం లోపల కెమెరా ఎలా ఉందో ఏంటో అనేది ఒకసారి చూద్దాం. మీకు కెమెరా 77D మీద కొంచెం బల్కీగా ఉంటుంది, పక్కాగా చెప్తున్నాను. సో మీకు బల్క్ ఇది కావాలి, కొంచెం హ్యాండీగా ఉండాలి ఇవి అనుకుంటే మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 80D అని రాసి ఉంది. అండ్ సో కంప్లీట్గా బాడీ ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంది. సో చాలా 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 బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం మీకు చాలా బాగుంటాయి. రెండు ఒకటే కాకపోతే మీరు తేడా ఏంటి అని అంటే సింపుల్. సో ఇది కొంచెం క్వాలిటీ దాని మీద కొంచెం అప్గ్రేడ్ అవుతుంది అంతే. అండ్ డిజిక్ ఇమేజ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది కాబట్టి సో మీకు 77D క్వాలిటీ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో మీకు ఇదేంటి అంటే ఆర్టికులేటెడ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ మీకు వీడియో రికార్డింగ్ ఫోటో మోడ్లోకి మీరు ఇక్కడే మార్చుకోవాల్సిన ఆప్షన్ అయితే ఇక్కడే ఇచ్చేసారు, మనం వేరే వేరేగా ఏమీ తిప్పాల్సిన అవసరం లేదు.
ఓకే వీడియో అండ్ ఫోటోకి సేమ్ మనకి ఇందులో కూడా అంతే. మనకి నికాన్లో అయితే వీడియో అండ్ ఫోటో మోడ్ ఒక్కసారే అండ్ చేసుకోవచ్చు, అండ్ మళ్ళీ దానికి వేరే స్పెసిఫిక్ బటన్స్ ఏమి ఉండవు మనకి. ఓకేనా, అలాగా మనం నాబ్స్ తిప్పేసుకొని చేసేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ నాబ్ ఇది. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా ఏమైనా అయితే మనకి అడ్జస్టబుల్ నాబ్స్. మనకి ఏమైనా డిలీట్ చేసుకోవాలనుకుంటే సో డిలీట్ బటన్ ఇచ్చారు. సో ఈ లాక్ దేనికి అని అంటే మనకి బ్యాటరీ లాక్ ఇది. సో ఇది లాక్ మనకి కింద బ్యాటరీ లాక్ ఇది. ఇది మన పైకి మనకి వచ్చేసరికి ISO ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క డిస్ప్లేలో చూపిస్తుంది. ఓకేనా, సో ఇది మీకు క్లిక్ అనమాట. సో దీన్ని ప్రెస్ చేస్తే ఫోటో అని పడుతుంది. అండ్ నెక్స్ట్ మీకు రోలింగ్ అనమాట. ఈ బటన్ ఏం చేస్తుంది అంటే పిక్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ మోషన్లో అండ్ ISO పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా షట్టర్ స్పీడ్. సో ఇది కూడా ఏంటంటే ఒక సెలక్షన్ మెనూ లాంటిదే. ఓకేనా, సో ఆటో ఫోకస్ అనేది మీకు ఇక్కడ ఉంది చూసారు కదా. సో ఇదేంటి అంటే డెడికేటెడ్ బటన్ ఇది. ఈ ఆటో ఫోకస్ బటన్ వల్ల ఏమవుద్ది అంటే సో ఏదైనా ఫోకస్ ఒకవేళ మిస్ అయినప్పటికీ కూడా మీరు ఒక జస్ట్ ఒక క్లిక్ నొక్కితే మీకు అది ఆటో ఫోకస్లోకి మారిపోయి మీకు బ్లర్లో కాకుండా మీకు ఫోకస్లోకి తీసుకొస్తుంది. ఓకేనా, సో ISO ఎక్కడ ఇచ్చారు, సో షటర్ స్పీడు మీరు ఎక్కడే మేనేజ్ చేసుకోవచ్చు. సో ప్రతిదీను నెక్స్ట్ మనకి మెనూ ఆప్షన్ ఒకటి ఇచ్చారు అండ్ ఇన్ఫో ఆప్షన్ ఒకటి ఇచ్చారు. సో మెనూ ఆప్షన్స్ మనకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే తెలుసు. అండ్ EF ఆన్ అని ఉంది చూసారు కదా. సో అక్కడ అలా. సో ఇక్కడ మనకి సైడ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి మైక్ అయితే ఇచ్చారు అండ్ హెడ్ ఫోన్స్ జాక్ ఇచ్చారు. సో మైక్ జాక్ అంటే సో ఇప్పుడు మనకి రోడీ కానీ లేదు అనుకుంటే ఏమైనా సరే షార్ట్ గన్ మైక్స్ కానీ వాడాలనుకుంటే మాత్రం సో దాని యొక్క 3.5mm జాక్ లాగే ఉంటుంది అది కూడా. సో తీసుకొచ్చి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ కూడా మనం వెంటనే కనెక్ట్ చేసి వినొచ్చు. ఓకే, ఒకేసారి రికార్డ్ అవుద్ది మీకు, ఒకేసారి వినిపిస్తుంది అండ్ మామూలు అప్పుడు కూడా ప్లేబ్యాక్ అప్పుడు కూడాను. ఓకేనా, సో ఇది ఒక బటన్ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు ఇక్కడ HDMI అండ్ నెక్స్ట్ మీకు ఇంకొకటి ఏంటి అని అంటే ఏమైనా పెన్ డ్రైవ్స్ లాంటివి ఏమైనా సరే పెట్టుకోవడానికి మీకు ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, USB టైప్స్. సో కాకపోతే మీరు కనెక్టర్స్ వాడాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇదేంటి అని అంటే డిఫరెంట్ వేస్లో కూడా మన మోడ్స్ మార్చుకోవడానికి మనకి పైన నాబ్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఫ్లాష్ అనేది దీనికి బిల్టిన్లో ఉంటుంది. అండ్ మనకి 5D ఏంటి అని అంటే మనకి ఫ్లాషెస్ అనేవి ఉండవు. సో హైయర్ ఎండ్స్కి వెళ్ళేసరికి ఫ్లాష్ అనేవి తీసేస్తారు. దానికి కారణం ఏంటి అంటే బ్యాటరీ యూజేజ్. ఓకే, సో ఈ నాబ్ని మనం ఇలా ప్రెస్ చేసి ఇలాగ పట్టి తిప్పుకోవడం మాత్రమే. సో అది మీరు బటన్ మధ్యలో బటన్ వదిలేస్తే లాక్ అయిపోతుంది, మీరేం చేయలేరు ఇక. ఓకే, సో మీకు ఆ పక్కనే ఫ్లాష్ ఇదైతే ఇచ్చారు. సో అక్కడ మీరు ప్రెస్ చేసి తీసుకోవచ్చు అండ్ ఫోటో క్లిక్ చేయాలనుకుంటే ఇది నొక్కుతారు. అండ్ మనకి ఆ లైట్ వెలగాలి అని అనుకుంటే, ఆ డిస్ప్లే మీద లైట్ వెలగాలి అనుకుంటే మీరు ఆ బటన్ నొక్కుతారు. లేదు అనుకుంటే ఓకే, ఇట్స్ నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం ఈ లాక్ దానికోసమే ఇవ్వడం జరిగింది. అండ్ కింద మనకు వచ్చేసరికి ట్రైపోడ్ షూ ఇచ్చారు. సో మీరు దానికి వెయిట్ అయితే మాత్రం కొంచెం బాగానే ఉంది. ఓకే, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందిలేండి 77D మీద. 77D కొంచెం లైట్ వెయిట్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసరికి బాక్స్లో మనకి ఏముంది అని అంటే లెన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ లెన్స్తో పాటు మనం ఎక్స్ట్రాగా కూడా లెన్స్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు 135mm USM లెన్స్ తీసేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. ఇలాగా లేదు అనుకుంటే మీరు 55mm లెన్స్ కానీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా లెన్స్ అనేది మళ్ళీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది 135mm USM లెన్స్ ఇది. ఓకే, మీకు ఇది ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం మీకు లో యాంగ్ మనకి బాగా నియరెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి కూడా ఫారెస్ట్ ఆబ్జెక్ట్ వరకు కూడా మనం చేసుకోవచ్చు. సో మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇందులో ఉంటుంది. నెక్స్ట్ మీకు ఆటో ఫోకస్ అండ్ మాన్యువల్ ఫోకస్ ఈ బటన్ కూడా ఇందులో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ గ్యానాన్ బ్రాండ్ అని రాసింది. అండ్ 135mm 18x135mm అనేది మనకు రాస్తుంది. సో ఇది మనకి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇవి మీకు పర్ఫెక్ట్గా అక్కడ క్లిక్ అవ్వాలి. లేదు అనుకుంటే లెన్స్ మౌంట్స్ నాట్ కనెక్టెడ్ నాట్ కాంటాక్టెడ్ అని మనకు అక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లెన్స్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకనంటే ఒక ఫిల్టర్స్ మాత్రం వేసేయండి. ఎప్పుడు కూడా ఫిల్టర్ లేకుండా ఉంచకండి. సో ఎప్పుడో అయినా సరే మనకి ఫిల్టర్సే కాపాడుతూ ఉంటాయి. లేదనుకుంటే ఒక్కసారి గ్లాస్ బ్రేక్ అయిందంటే ఇక అంత సంగతి, లెన్స్ అలా వదిలేయడమే. ఇంకా వాటికి రిపేర్స్ కానీ ఏమైనా ఇంకా ఏం చేయడానికి కుదరదు. కాబట్టి లెన్స్ అనేది చాలా ఇష్టం మనకి. సో లెన్స్ మీద ఇక్కడ చూసారు కదా మనకి 18x135mm వరకు కూడా మీకు జూమ్ అనేది జరుగుతుంది. ఇది మ్యాక్రో లెన్సా ఏ లెన్సా అంటే ఇది టెలిఫోటో లెన్సే. అండ్ మ్యాక్రో లెన్స్ దేనికి వాడతారు ఏంటి అనేది సో నేను దాని మీద కూడా వీడియోస్ చేశాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. అండ్ మనకి ఈ వీడియోని చేసి ఇచ్చిన వాళ్ళు సో ఇతనే. సో ఇతను మనకి అబూధాబీలో ఉంటారు అనుకుంటున్నాను. సో మనకి మన కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ATD ఎలా ఉంటుందో చూపించడం కోసం ఈ వీడియో అయితే ఇచ్చారు. సో థ్యాంక్స్ వెరీ మచ్.